మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం నుండి మనం చదువుకుందాము. 29 నుండి, ఇట్లు కాని ఎడల మృతుల కొరకైన బాప్తీస్మము పొందువారేమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తీస్మము పొందనేలా? మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా? సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోచున్నాను అని చెప్పుచున్నాను. మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము, కనుక తిందము త్రాగుదము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఒక మంచి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఇట్లు కాని ఎడల మృతుల కొరకైన బాప్తీస్మము పొందువారు ఏమి చేతురు? మృతులేమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తీస్మము పొందనేలా? ఇక్కడ మృతుల కొరకైన బాప్తీస్మమును గురించి మాట్లాడుతున్నాడు. ఏ బాప్తీస్మం? మృతుల కొరకైన బాప్తీస్మం. కొంతమంది మృతుల కోసం బాప్తీస్మం పొందుతున్నారట. మృతుల కొరకైన బాప్తీస్మం అంటే ఏంటి? ఆల్రెడీ మనం అందరం కూడా దేవుని మాటలు విని మనసు మార్చుకొని బాప్తీస్మం తీసుకున్నాం. తీసుకున్న వాళ్ళకే చెప్తున్నాడు ఆయన ఈ మాటలు. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. సంఘం అంటే ఎవరు? బాప్తీస్మం పొందిన వాళ్ళు. బాప్తీస్మము పొందిన వాళ్ళకే మృతుల కొరకైన బాప్తీస్మం గురించి చెప్తున్నాడు. ఇంతకీ మృతుల కొరకైన బాప్తీస్మం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఈ విషయాలు ఆలోచించాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇంతకు మృతులెవరు? మృతుల కొరకైన బాప్తీస్మం అంటే ఏమిటి? ఈ విషయాలను మనం ఒక్కొక్కటిగా విడగొడుతూ ఆలోచిద్దాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో సత్యవాక్యమును సరిగా విభజించి మీరు ఉపదేశించాలని దేవుడు చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో వాక్యాన్ని బోధించేవాళ్ళు ఎలా బోధించాలో చెప్తూ దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము అన్నాడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఎలా బోధించాలో చెబుతూ తిమోతి, నీవు దేవుని సేవకుడవు కదా, దేవుని సేవకుడవైన నీవు సంఘానికి ఎలా వాక్యాన్ని బోధించాలంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి, విభజించాలి. దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి, సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి. పనివాడు ఎప్పుడు సిగ్గుపడతాడు? తన పనిని సమర్థవంతంగా చేయలేనప్పుడు పనివానికి ఆ పని విషయంలో సిగ్గు కలుగుతుంది, అవమానం వస్తుంది. ఒక పనిని పనివానికి ఇచ్చిన తర్వాత సమర్థవంతంగా చేయాలి. చేయకపోతే ఆ పనివాడు ఏమవుతాడు? సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని సేవకుడు ఎలా ఉండాలట? సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. ఉపదేశించుటకు నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నటకు జాగ్రత్త పడుము అంటున్నాడు. దేవుని వాక్యం సేవకుడు చెబుతుంటే దేవుడు పరిశీలిస్తాడట, దేవుడు పరీక్షించి చూస్తాడట. కనుక దేవుడికి నీవు ఎలా కనబడాలి? సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి.
ఎవరైనా ప్రశ్న అడిగితే చక్కగా వివరించి చెప్పగలగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:15 మొదటి కొరింథీ 2:13 చూడగలిగితే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అన్నాడండి. అంటే ఆత్మ సంబంధమైన సంగతులు అంటే వాక్యంలో ఉన్న సంగతులు, వాక్యంలో ఉన్న సంగతులతోనే సమాధానం చెప్పాలి. ఇప్పుడు బైబిల్లో ఎవరో ఒక వచనం చదివారండి, అది వాళ్ళకి అర్థం కాలేదు, అర్థం కానప్పుడు మనల్ని అడిగితే మనమేం చేయాలి? మరలా వాక్యంలో నుండే సమాధానం చెప్పాలి, కానీ మన సొంత జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా బోధించకూడదు, మన సొంత జ్ఞానాన్ని జోడించి చెప్పకూడదు. ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి. మరి మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఏమిటి అని ఎవరైనా అడిగారనుకోండి, ఏం చెప్పాలి? సొంత జ్ఞానంతో ఏది చెప్పకూడదు. మరలా బైబిల్లోకి వెళ్ళి మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఏంటో వాక్యములో నుండి మనం చెప్పగలగాలి. ఈరోజు క్రైస్తవ్యాన్ని ప్రశ్న అడగండి, ఏమండి బాప్తిస్మం పొందిన వాళ్ళకే మృతుల కొరకైన బాప్తిస్మం గురించి చెబుతున్నాడు, ఇంతకు మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఏమిటి అంటే కొంతమంది ఏమంటారు తెలుసా, అసలు సేవకులను ప్రశ్నలు అడగకూడదు, ప్రశ్నలు అడిగితే శాపం వస్తుంది, ప్రశ్నలు అడిగేవాడు సాతాను సంబంధి అంటారండి. ఎందుకు? చెప్పలేక. మరి దేవుని ఎదుట సేవకుడు ఎలా ఉండాలి? సిగ్గుపడనక్కరలేని పనివాడుగా ఉండాలి. ఎలాంటి ప్రశ్న అడిగినా బైబిల్లో నుండి సమాధానం చెప్పగలిగే సమర్థుడై ఉండాలి. ఇంతకు మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఏమిటో బైబిల్లో నుండి మనం ఆలోచిద్దాం. ఒకసారి మృతులు ఎవరో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఎఫేసియులకు రాసిన పత్రిక చూడండి, ఎఫేసియులకు రాసిన పత్రిక మృతులెవరో చూద్దాం, ఆ తర్వాత మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఎఫేసియులకు రాసిన పత్రిక 2:1 చూడండి, ఎఫేసియులకు రాసిన పత్రిక 2:1, నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరేమై ఉన్నారు? ఒకప్పుడు చచ్చినవారు, చనిపోయిన వారై ఉండగా దేవుడు మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడండి. ఇంతకు చచ్చిన వారెవరు? పాపంలో ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయిన వాడేనండి. పాపము చేసిన ప్రతి ఒక్కడు చనిపోయిన వాడే దేవుని దృష్టిలో. అప్పుడప్పుడు బాగా విపరీతంగా తప్పులు చేస్తుంటే మనం ఏమంటాం, ఒరే చచ్చినవాడా నీకు కాస్తంత సిగ్గులేదా అంటుంటాం. పాపములతో అపరాధములతో మనం ఏమైపోయామంట? చనిపోయిన స్థితిలో ఉన్నామట. ఒకప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. పాపము చేసిన ప్రతి ఒక్కడు చనిపోయిన వాడే, మృతుడే. ఆదాము హవ్వలకు దేవుడు ఒక మాట చెప్పాడు, నేను మీకు ఇచ్చిన ఏదేను వనములో ప్రతి వృక్ష ఫలమును కూడా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్లు ఫలమును గురించి మాత్రం మీరు జాగ్రత్త పడాలి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం ఒకటి ఉంది, దాన్ని మీరు తినకూడదు, తినుదినమును మీరు నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. సాతాను మాటలకు లొంగిపోయి వాళ్ళు ఏం చేశారండి? దేవుడు వద్దన్న పండు తిన్నారు, పాపం చేశారు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు తప్పు చేశారు. తినుదినమున నిశ్చయముగా మీరేమవుతారన్నాడు? చచ్చెదరు అన్నాడు. మరి చనిపోయారు వాళ్ళు? చెప్పండి, ఆదామావులు చనిపోయారా పండు తిన్న రోజు? శారీరకంగా చావలేదు, ఆత్మీయంగా చచ్చారు. శారీరకంగా బ్రతికే ఉన్నారు, వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు. ఈరోజు శారీరకంగా బ్రతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు,
మరి వాళ్ళంతా దేవుని దృష్టిలో బ్రతుకుతున్న వాళ్ళేనా? మృతులు, పాపములో ఉన్న ప్రతి ఒక్కడు కూడా మృతుడేనండి. మృతుల కొరకైన బాప్తిస్మం అన్నాడు కదా పౌలు గారు. మృతులెవరు అంటే పాపము చేసిన ప్రతి ఒక్కడు మృతుడేనండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మంచి మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 3:1 ప్రకటన గ్రంథం 3 ప్రారంభ వచనం చూద్దాం. సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము, 7 దేవుని 7 గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, అదేమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఎవరికండి ఈ మాటలు? సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఎలాగూ రాయం. సార్దీసులో ఒక సంఘం ఉందట. ఏ పట్టణం అది? సార్దీస్ అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక సంఘం ఉంది, క్రీస్తు సంఘం. ఆ సంఘం వాళ్ళకి ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. 7 దేవుని 7 గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చేసే పనులన్నీ నాకు తెలుసు. నీ క్రియలను నేను ఎరుగుదును. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మాత్రము మృతుడవే. ఏ పేరుందట? జీవించుచున్నావన్న పేరైతే ఉంది, కానీ నీవు మృతుడవే. అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే వాళ్ళతో ఏమంటున్నారో తెలుసా? మీరు జీవిస్తున్నారన్న పేరే మీకుంది, బ్రతికి ఉన్నారన్న పేరు మాత్రమే ఉంది, కానీ దేవుని దృష్టికి మీరెవరో తెలుసా? మీరు మృతులుగా ఉన్నారు. కారణం, మీ క్రియలు మంచివి కావు. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ తర్వాత చూడండి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు. మరలా తిరిగి నీవేం చేయాలి? మారు మనసు పొందాలి. అదేంటంటే నేను ఎప్పుడో మారు మనసు పొందాను, ఎప్పుడో నేను బాప్తిస్మం తీసుకున్నా, ఎప్పుడో చాలా కాలం క్రిందట నేను బాప్తిస్మం తీసుకున్నా, నేను దేవుని బిడ్డనని చెబితే దేవుడు కుదరదు అంటున్నాడండి. ఎప్పటికైనా మారు, ఎప్పటికైనా నీవు మారు. నీ క్రియలు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. నీ క్రియలు నాకు తెలుసు, నీవు మృతుడవే అంటున్నాడు. ఇంతకు మృతులెవరు? పాపము చేస్తున్న ప్రతి ఒక్కడు దేవుని దృష్టికి మృతుడేనండి. అర్థమవుతుందా? ఎవరమ్మ మృతులు? పాపములో ఉన్న ప్రతి ఒక్కడు మృతుడే. పాపములో ఉన్న ప్రతి ఒక్కడు మృతుడేనండి. లూకాసు వార్త 9:59 మనం చదువుదాం. లూకాసు వార్త 9:59 ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. ఏమంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తున్న కాలం అది. శిష్యులను వెంట పెట్టుకొని అనేక ప్రాంతాలకు ఆయన వెళుతున్నాడు. అనేక చోట్ల వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. కొంతమందిని పోగు చేసుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఒకనితో ఏమంటున్నాడు? ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టుకొని వచ్చుటకు సెలవు కావాలి నాకని అడిగాడండి. ముందు ఒకడు ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానన్నాడు సువార్త ప్రకటించడానికి. ఏమనుకున్నాడు అతను? ఈ యేసుక్రీస్తు ప్రక్కన తిరిగితే మంచి ఫుడ్ పెడతాడు, మంచి బెడ్ మీద పడుకోవచ్చు,
సుఖంగా బ్రతకవచ్చు, కష్టపడాల్సిన అవసరం లేదు, ఏ పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయనే వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నాడు కాబట్టి ఆయన వెంట వెళితే సరిపోద్దని అనుకున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడనైన నాకు తలవాల్చుకోవటానికి కూడా చోటు లేదన్నాడు. అప్పుడు అతనేమనుకుని ఉంటాడు, అయితే కొంచెం ఆలోచించాలి అన్నట్టుగా ఆలోచించుంటాడు. ఆయన మరి ఒకనితో అన్నమాట చూడండి, ఇప్పుడు ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. ఎందుకు? పరలోక రాజ్య సువార్తను ప్రకటించి అనేక మంది మృతులను సజీవులుగా చేయాలి, పాపములో నుండి విడిపించాలి అనేక మందిని. నా వెంట రమ్మని చెప్పినప్పుడు అతను అంటున్నాడు, నేను వెళ్ళాలి ఇప్పుడు, తొందరగా నాకు ఒక పని పడింది, నేను వెళ్ళి మొట్టమొదట నా తండ్రిని నేను పాతి పెట్టుకుని వస్తాను, మా నాన్న చనిపోడని నాకు కబురు వచ్చింది. అప్పుడే ఒక వార్త వచ్చిందట, మీ నాన్న చనిపోయాడు అనే వార్త వచ్చిందంటండి. నేను మా నాన్నగారిని పాతి పెట్టుకుని వస్తాను, నాకు సెలవివ్వు అంటున్నాడు. వస్తాను కానీ ముందు మా నాన్నగారిని పాతి పెట్టుకొని వస్తా. అప్పుడు ప్రభు ఏమన్నాడు, సెలవిచ్చాడా? అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. ఏమండి, అతనేమో సెలవడిగాడు. ఎందుకు సెలవు? నాన్నగారిని పాతి పెట్టుకుని రావడానికి. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏ పనిలో ఉన్నవారైనా మా నాన్న చనిపోయాడు అంటే యజమానులు తప్పకుండా సెలవిస్తారు. అది ఎలాంటి ఉద్యోగం అయినా, మా నాన్న చనిపోయాడండి, ఇప్పుడే కబురు వచ్చిందంటే వెంటనే ఏమంటారండి, త్వరగా వెళ్ళిపో వెళ్ళిపో, సెలవు చీటి తర్వాత సంగతిని వెళ్ళిపో, ముందు ఆ కార్యక్రమాలు చూసుకొని అంటారు. స్కూల్లో పిల్లలు చదువుతుండగా వాళ్ళ దగ్గరికి ఏదైనా మీ నాన్న చనిపోయాడని వార్త వచ్చిందనుకోండి, టీచర్ దగ్గరికి వెళ్ళి మా నాన్న చనిపోయాడు సార్ అనగానే ఆ వెళ్ళిపో సెలవిస్తాడు. ప్రపంచంలో ఎవరైనా సెలవిస్తారేమో కానీ యేసుక్రీస్తు మాత్రం సెలవివ్వలేదండి. మా నాన్న చనిపోయాడు పాతి పెట్టుకొని వస్తానంటే సెలవివ్వలేదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తు వారు మరీ అంత కఠినాత్ముడా, మరీ అంత కఠినంగా ప్రవర్తించడం ఏంటి, మా నాన్న చనిపోయాడంటే పంపొచ్చు కదా. ఆయన ఏమంటున్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు అన్నాడు. మృతులంటే చనిపోయిన వారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు అంటున్నాడండి. అంటే మృతులంటే చనిపోయినవాడు. చనిపోయినోడు చనిపోయినోడిని ఎలా పాతి పెట్టుకుంటాడు మీరు ఆలోచించండి. చనిపోయినవాడు చనిపోయిన వాడిని ఎలా పాతి పెడతాడు? ఇక్కడ ప్రభు మాటల్లో భావం ఏమిటంటే, మీ నాన్న శారీరకంగా చనిపోయాడు, మీ నాన్నను పాతి పెట్టడానికి మీ ఊర్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు మృతులే. వాళ్ళు ఎలాంటి మృతులు? శారీరకంగానైతే బ్రతుకుతున్నారు కానీ పాపంలో మాత్రం మృతులు. వాళ్ళు చేసుకుంటారు ఆ కార్యక్రమాలు, నీకెందుకు? నీవు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తే కొంతమంది ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు బ్రతుకుతారు. నీవు వెళ్ళి పాతి పెట్టడం వల్ల ఒరిగేది ఏమీ లేదు, వాక్యం చెప్పడం వలన అనేక మంది బ్రతికే అవకాశం ఉంది. యేసుక్రీస్తు మాటలు చూడండి ఎలా ఉన్నాయి, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనని. కొన్ని గ్రామాల్లో చూడండి, ముసలోళ్ళు ఉంటారండి, వాళ్ళు ఏ పనులకు వెళ్ళరు. వాళ్ళ పని ఏంటంటే ఊర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని చక్కగా సమాధి చేయటం లేదా కాల్చటం. కొంతమంది కాలుస్తారు కదండి, ఆ కాల్చే కార్యక్రమాలు చేస్తుంటారు. వీళ్ళకి వేరే పనులు చేయటం చేత కాదు, పెద్ద మనుషులు. ఊళ్ళో ఎవడు చనిపోవట్లేదు అనుకోండి, వాళ్ళకి పైసలు లేనప్పుడు ఏమనుకుంటారు, ఏంట్రా ఎవడు చనిపోవట్లేదు, పైసలు లేవు అసలు ఈ మధ్య, ఎందుకు ఆ గుంట త్రవ్వితే ఏదో కొంత డబ్బులు వస్తాయి, లేకపోతే కాలిస్తే ఏదో డబ్బులు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పనులు అవి. అందుకే ప్రభు అంటున్నాడు, మృతులు ఉన్నారు అక్కడ, ఆ మృతులు మీ నాన్న చనిపోయాడు కదా, ఈ మృతుణ్ణి పాతి పెడతారు, నీవు వచ్చి ఏం చేయాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. ఇంతకు మృతులు ఎవరు? చనిపోయిన వాళ్ళు మృతులే, ఆ తర్వాత పాపములో ఉన్న ప్రతి ఒక్కడు మృతుడే. చూసారండి, పాపం చేసే ప్రతి ఒక్కడు మృతుడే. మరి పౌలు గారు ఏం చెప్తున్నాడు,
మృతుల కొరకైన బాప్తీస్మం పొందుతున్నారంట కొంతమంది. మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల వారు మృతుల కొరకు బాప్తీస్మము పొందనేలా. ఏంటి మృతుల కొరకు బాప్తీస్మం అంటే? మృతులంటే పాపంలో ఉన్నవాళ్ళు మృతులు. మరి వాళ్ళ కోసం బాప్తీస్మం తీసుకోవడం అంటే ఏంటి? ఒకసారి యేసుక్రీస్తు వారి మాటలు చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం చూడండి ప్రియులారా. లూకాసు వార్త, అందరూ చూడండి బైబిలు, లూకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం. అయితే ఆయన అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తీస్మం ఉన్నది. కొంచెం గట్టిగా చదువు నాయన, ఏం పర్లేదు. అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అన్నాడండి. ఎవరి మాటలు ఇవి? యేసుక్రీస్తు వారి మాటలు. అవునా? నేను పొందవలసిన బాప్తీస్మం ఉన్నది అంటలేం చేయనమాట. నేను పొందవలసిన బాప్తీస్మం ఉన్నది, అది నెరవేరు వరకు, అంటే నేను ఆ బాప్తీస్మం పొందేంత వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. వా, ఏంటి యేసుక్రీస్తు వారట బాప్తీస్మం పొందాలట. ఇంతకీ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతానండి. ఈ మాట చెప్పినప్పటికీ యేసుక్రీస్తు వారు మనలాంటి బాప్తీస్మం తీసుకున్నారా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ 12వ అధ్యాయంలో ఏమంటున్నారండి? నేను పొందవలసిన బాప్తీస్మం ఉంది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నానని అన్నారు కదా. ఈ మాట చెప్పినప్పటికీ యేసుక్రీస్తు వారు బాప్తీస్మం పొందారా లేదా? మనం పొందిన లాంటి బాప్తీస్మం పొందారు. చూడండి ఒకసారి బైబిల్లో లూకాసు వార్త, ఇదే లూకాసు వార్త ముందుకు వెళితే 3వ అధ్యాయము 21వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం, ప్రజలందరూ బాప్తీస్మము పొందినప్పుడు, పొందినప్పుడు కాదు నాయన, ప్రజలందరూ బాప్తీస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తీస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చను. పొందాడా? ఏమండి, యోహాను గారు అందరికీ బాప్తీసం ఇస్తున్నాడండి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ బాప్తీసం ఇస్తున్నాడు. ఆ బాప్తీసం ఇస్తుంటే యేసుక్రీస్తు వారు కూడా అక్కడికి వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా బా యోహాను, ఏంటయ్యా నీవు నా దగ్గరకు వచ్చావు బాప్తీస్మం కోసం? నీ ద్వారా నేను బాప్తీస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా దగ్గరకు వచ్చావేంటి అంటే, ఆయన అన్నాడు, నీతి యావత్తు ఇలా జరగాలి, నీవు కానిచ్చేయి అన్నాడు. పొందాడా? ఏమండి, మనకు బాప్తీసం ఎందుకు? మన పాపాలు క్షమించబడటానికి, అంతే కదా. పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం మనకి. మరి యేసుక్రీస్తు ఎందుకు తీసుకున్నాడు? ఆయన ఏమైనా పాపే? అమ్మ చెప్పండి, యేసుక్రీస్తు ఏమైనా పాపం చేశాడా? కాదు. మనకు మాదిరి మీరు కూడా నాలాగే ఇలా చేయండి, మీరు బాప్తీస్మం తీసుకోండి, దేవుని పిల్లలుగా మారండి అని మనకు చెప్పటానికి మాదిరిగా ఆయన తీసుకున్నాడే కానీ ఆయన పాపం చేయలేదండి. అసలు ఆయనలో ఏ పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ప్రపంచానికి సవాలు విసిరాడు ఆయన. ఆయనలో పాపం లేదండి. మనకు మాదిరి చూపటానికి ఆయన బాప్తీస్మం తీసుకున్నాడు. ఇప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయంలోనే బాప్తీస్మం తీసుకున్నట్టుంది. మరి 12వ అధ్యాయంలో శిష్యులతో ఏం చెప్తున్నాడు? నేను పొందవలసిన బాప్తీస్మము ఒకటి ఉన్నది. అంటే ఆల్రెడీ ఒకటి పొందాడు, ఇంకొకటి పొందాలట. అంటే ఇప్పుడు మీరేమంటున్నారు, మమ్మల్ని కూడా 2వ సారి బాప్తీసం తీసుకోమంటారా అని మీకు ఆలోచన రావచ్చు. ఆయన పొందవలసిన బాప్తీసం ఏదో తెలుసా? మృతుల కొరకైన బాప్తీసం. మృతుల కొరకైన బాప్తీసం గురించి చెప్తున్నాడండి. నేను పొందవలసిన 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం, అయితే నేను పొందవలసిన బాప్తీస్మం ఉన్నది, అది పొందాలి నేను. అది పొందేంతవరకు నేను ఎంతో ఇబ్బంది పడిపోతున్నాను అని చెప్తున్నాడండి. అంటే ఆయన ఇంకొక బాప్తీస్మం కూడా పొందాలి. ఆయనే కాదు, మనమందరం పొందాలి.
మరి అది ఎలాంటి బాప్తిస్మం? అది మృతుల కొరకైన బాప్తిస్మం. అది ఎలా పొందాలి చెప్తాను. ఒకసారి నీళ్ళలో పొందాం, మరి ఇది నీళ్ళలో పొందే బాప్తిస్మం కాదు. ఇది దీని పేరేంటి? మృతుల కొరకైన బాప్తిస్మం. మనం ముందే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో మనం బాప్తిస్మం తీసుకున్నాం. ఇప్పుడు తీసుకోవలసింది మృతుల కొరకైన బాప్తిస్మం. యేసుక్రీస్తు మనకు మాదిరి కదా, మరి ఆయన చేసింది మనం చేయాలి కదా. మరి పరలోకం ఎలా వస్తుంది? ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు ఒక బాప్తిస్మం గురించే తెలుసు, ఒకటి నీళ్ళలో మునిగి ఇక పోతా నేను పరలోకానికి, ఇక నేను పోతా అంటున్నారు. ఏం పోతావు? ప్రభు ఏం చెబుతున్నాడు? ఇంకొకటి ఉంది పొందాల్సింది అంటున్నాడు. దాని పేరు మృతుల కొరకైన బాప్తిస్మం. ఒకరోజు అపోస్తుల్లో ఒక ఇద్దరు, యోహాను గారు, యాకోబు గారు, మాకు పరలోకం కావాలి, పరలోకంలో కూడా మంచి మంచి స్థలాలు కావాలి, కుడివైపున ఒకడు ఎడవైపున ఉండడానికి ఒకడికి నీవు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అడగటానికి వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి. వాళ్ళకు ప్రభు ఏం చెప్పాడో ఒకసారి బైబిల్లో చూస్తారా? ఒకసారి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 10:35. మార్కు సువార్త 10:35 అండి. తీశారమ్మా. జెబెదయి కుమారులైన యాకోబును, యోహాను. వీళ్ళ పేర్లు ఏంటండి? యాకోబు, యోహాను. ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చెయ్యగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు నీ మహిమ యందు, మహిమంటే పరలోకం, నీ మహిమ యందు అంటే పరలోకంలో నీ కుడివైపున ఒకడును, చదవండి, నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఏం కోరారండి? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏం కోరారమ్మా వెనకున్నాళ్ళు? నీ మహిమ యందు అంటే పరలోకంలో. మా ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా పర్లేదు, ఏ పోస్ట్ ఇచ్చినా, కుడివైపునైనా ఎడమవైపునైనా, అంటే పరలోకంలో మంచి మంచి స్థలాలు, స్థానాలు ఉన్నాయని వాళ్ళకి అర్థమైంది. ఆ 1, 2 కుడివైపున ఎడమవైపున ఆ 2 స్థానాలు మాకే కావాలి అని అడుగుతున్నారండి. ఎప్పుడైనా మీరు అడిగారా, ప్రభువా మాకు పరలోకం కావాలి, నీకు కుడివైపున ఎడమవైపున మాకు అవకాశం ఇవ్వాలని ఎప్పుడైనా అడిగారా? యేసుక్రీస్తు కుడివైపున ఉండాలి, ఎడమవైపున ఉండాలని ఎప్పుడైనా అడిగారా? అవన్నీ మనం ఎందుకు అడుగుతాం? ప్రభువా నా పొలం ఈసారి 40 బస్తాలు బండాలా, నా గేదె 5 లీటర్లు ఇవ్వాలి, తక్కువ ఇవ్వటానికి కుదరదు ప్రభువా, నాకున్న రోగం 2 రోజుల్లో పోవలసిందే ప్రభువా, ఎట్లాంటివి అడుగుతాం మనం? ఇది ఎందుకు అడుగుతాం పరలోకం? నేను మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న, మీ గుండె మీద చేసి చెప్పండి, ఏ రోజైనా పరలోకం అడిగారా దేవుణ్ణి? ప్రభువా మాకు పరలోకం కావాలి. ఎందుకో తెలుసండి, ఈ లోకంలో మనం బ్రతికేది 60-70 సంవత్సరాలే. మరి పరలోకంలో యుగయుగాలు ఉండాలి, మనకు చావు లేదండి మన ఆత్మకి, యుగయుగాలు ఉండాలి. దానికోసం ఈరోజు ప్రాకులాడే వాళ్ళు ఎవరున్నారు? ఈ 4 రోజులు జీవితం కోసం ప్రాకులాడుతున్నారండి, ప్రయాసపడుతున్నారు. నిజంగానండి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళండి. మనమైతే దేవుణ్ణి ఏమడుగుతాం? మాకు మంచి ఉద్యోగం ఏమి ప్రభువా, మాకు బాగా కలిసి రావాలి ప్రభువా, మాకు అది కావాలి ప్రభువా, మాకు ఇది కావాలి ప్రభువా. ఒకడు అడుగుతున్నాడు, మా ఇంటి పక్కోడికి 10 ఎకరాలు ఉంది ప్రభువా, నాకు 9 ఇచ్చినా కుదరదు ప్రభువా, 11 ఇవ్వాలి ప్రభువా అంటున్నాడు. వాడికంటే నేను ఒకటి ఎక్కువ ఉండాలా? అప్పుడు నేను తలనవ్వుతానని అడుగుతున్నాడండి. 11 ఎకరాలు ఇస్తే మీరు చర్చికి వస్తారండి? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, 11 ఎకరాలు దేవుడు ఇస్తే మీకు సొంతంగా వస్తారు ఇక్కడికి? ఆ లెక్కలు, ఆ వడ్డీలు, ఆ వ్యాపారాలు, ఆ ధాన్యం అమ్ముకోవటాలు, ఆ పొలాలు ఎంత తిరగటాలి? 1-2 ఎకరాలు ఉంటేనే కట్టెపొలు తీసుకుని మొత్తం పొలం అంతా తిరిగి వస్తున్నావు. ఇక్కడ ఆరాధనలు మానేసి ఏంటమ్మా రాలేదంటే, పొలంలో పనండి, బాగా సొమ్ము సిలిపోయాను, అందుకే దేవుడి దగ్గర కూడా రావట్లే నేను.
దేవుని దగ్గరకు రావడానికి ఎన్ని సాకులండి, తప్పు కదండి. పరలోకం ఎలా వెళ్తామండి? ఏం అడుగుతామో దేవుణ్ణి. ఒకడట పట్టిందల్లా బంగారం కావాలి ప్రభు అని అడుగుతున్నాడంట. ఏంటంట, ఏది పట్టుకుంటే అది బంగారం. మరి ఏది పట్టుకుంటే అది బంగారం అయిందనుకోండి, ఆ వరం దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఇది పట్టుకుంటే ఏమవ్వాలా? బంగారం. లోపల ఉన్న నీళ్ళు మరి ఏం తాగాలి? అన్నంలో చేయి పెడితే అన్నం బంగారం, బంగారం తింటే బ్రతుకుతాం. భార్య దగ్గరకు వచ్చి ఏమండి మీరు ఆగండి కొంచెం నేను కలిపి పెడతానని ఆమె వచ్చి అలా మూతి మీ మూతి కంటించింది అనుకోండి, ఆమె బంగారం బొమ్మ అయింది అనుకోండి, ఇంక నువ్వేం బ్రతుకుతావు? ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం. అందుకే కోరికలు అనేవి నిజంగా చంపుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఎక్కడి నుంచి ఏమీ తీసుకొని పోలేము, కొద్ది కాలమే ఉంటాం. మన కళ్ళ ముందు పోవట్లేదండి, ఎంతమంది పోతున్నారండి, ఆ క్రమంలో మనం పోతామండి. ఎవడు ఉండడు ఇక్కడ, నాది 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 అని కొట్టుకొని చచ్చిపోయి ఎవడికో దాన్ని అప్పచెప్పేసి పోతాం. వాళ్ళు వాటి కోసం కొట్టుకు చేస్తుంటారు వెనక, అంటే వాళ్ళకి కొట్లాటలు పెట్టడానికి నువ్వు సంపాదించావు బాగా, నేను పోతున్నానరా బాగా కూడబెట్టి బాగా తనుకొని చావండి వీటి కోసం. దేవుడి కోసం బ్రతకండి అని చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? వీళ్ళు నిజంగా వీళ్ళ కోరిక చూస్తే, యోహాను యాకోబుల యొక్క కోరిక ఏంటి? యేసుక్రీస్తు ఉన్న చోట పరలోకంలో కుడివైపున ఒకడు ఎడమవైపున. అప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి, ఆయన ఏమన్నాడు? 38వ వచనం, యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయేనను, నేను పొందుచున్న బాప్తీస్మము పొందుటయేనను, మీ చేతనగునా అన్నాడండి. చూసారా, నేను త్రాగే గిన్నెలోనిది త్రాగటమైనా, నేను పొందుచున్న బాప్తీస్మము పొందటమైనా మీ చేత అవుతుందా అని అడిగాడండి. ఆల్రెడీ బాప్తీస్మం పొందాడు. ఈ మార్కు సువార్తలో కూడా మీరు చూస్తే ఆల్రెడీ ఆయన మార్కు సువార్త ఎన్నో అధ్యాయాలు ఉందండి బాప్తీస్మం పొందినట్టు, ఎన్నో అధ్యాయాలు ఉంది, 3 అంటారండి మార్కు సువార్త. ఇప్పుడు మార్కు సువార్తలోనే ఉన్నాం కదా మనం, మార్కు 10లో ఉన్నాం. మరి 1వ అధ్యాయం అంటే 3వ అధ్యాయం అంటారండి. ఆ 1వ అధ్యాయంలోనే ఎక్కడుంది? ఆ 9వ వచనం, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తీస్మము. 1వ అధ్యాయంలో 3వ అధ్యాయం అంటారు ఏంటండి? మరి లోకాకు పోతే అట్లా మార్కులో ఉన్నాం కదా మనం, మార్కు 10లో నుంచే మనం ఇటు వచ్చాం. ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయంలోనే బాప్తీస్మం పొందాడు. 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు యోహాను యాకోబులకి? నేను పొందుచున్న బాప్తీస్మం మీరు పొందగలరు. ఆల్రెడీ పొందాడు, ఇంకొకటి పొందుతున్నాడట. పొందుచున్న బాప్తీస్మం. ఆ మాట చూడండి ఎంత బాగుంది, అవునా? నేను పొందుచున్న బాప్తీస్మము పొందటమైనను మీ చేతనవుతుంది అనగానే వాళ్ళు ఏం చేశారండి? గిన్నెలోని త్రాగడం అనగానే తల ఊపారండి, అవునా? ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, వాళ్ళు ఏమన్నారో చూడండి, నేను పొందుచున్న బాప్తీస్మము పొందుటయైనను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత అగుననిది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తీస్మము మీరు పొందెదరు, కానీ నా కుడివైపున నా ఎడమ వైపున కూర్చుండనిచ్చుట అది నా వశములో లేదు, అది ఎవనికి సిద్ధపరచబడినో వానికే దొరుకునని వారితో చెప్పాను. పరలోకం అడుగుతున్నారండి. మీరు మత్తయి సువార్తలోకి వెళితే వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చారు రికమెండేషన్, వాళ్ళ అమ్మగారిని, అమ్మా మేము అడిగితే కుదరనట్టుంది నువ్వు కూడా వచ్చేయి. ఆవిడ వచ్చి అడుగుతుంది అంటే ఆవిడ అడిగింది, వీళ్ళు అడిగారు. ఎప్పుడైనా మీ పిల్లల కోసం మీరు అడిగారా, ప్రభువా నాకు 3 బిడ్డల్ని 2 బిడ్డల్ని ఇచ్చావు, వాళ్ళు మాత్రం నరకానికి వెళ్ళకూడదు ప్రభువా,
నిజంగా మీరు వాళ్ళ మీద ప్రేమ కలిగిన తల్లిదండ్రులైతే వాళ్ళు నాశనానికి వెళ్లకుండా మీరు ఆలోచన చేయాలి. చనిపోతే నరకానికి వెళతారమ్మా. మీరు దేవుణ్ణి నమ్మండి, బాప్తిస్మం తీసుకోండి అని ఎప్పుడైనా చెప్పగలిగారా మీ పిల్లలకి? మనం చెప్పం. మనకు అసలు ఆ నరకం పరలోకం ఉందని నమ్మకం మనకు కుదిరితే కదా చెప్పటానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందుట మీ చేతనవుతుంది అనగానే వాళ్ళు అంటున్నారు మా చేతనవుతుంది అన్నారండి. తెలిసన్నారో తెలియక అన్నారో కానీ ప్రభు అంటున్నాడు మీరు పొందుతారనే అన్నాడు. మీరు బాప్తిస్మం పొందుతారు, నేను త్రాగే గిన్నెలను కూడా మీరు త్రాగుతారు. కానీ అది మీరు అడిగినందు చూసారా, కుడివైపున ఎడవైపున అది నా తండ్రి ఎవరికి ఇస్తే అది వాళ్ళకే దొరుకుతుంది, అది నా వశంలో లేదని చెప్పేశాడు. అది సిద్ధపరచబడిన వారికే దక్కుతుంది అని నిజంగా ప్రభువు చెప్పిన మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇంతకీ నేను పొందుతున్న బాప్తీసం అనగానే వాళ్ళకి అర్థం కాలేదు. త్రాగుతున్న గిన్నె అంటే వాళ్ళు ఏమనుకున్నారు? ద్రాక్షారసం అనుకుంటున్నారు. ఇంతకు ఆయన గిన్నెలో ఏముంది? ఆయన పొందుచున్న బాప్తీసం ఏంటి? ఇది అర్థం కావటానికి ఒకరోజు ఈ యాకోబు యోహాన్లను వెంట పెట్టుకుని వెళ్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 26:36 చదవండి. మత్తయి సువార్త 26:36 అంతట యేసు వారితో కూడా గెత్సెమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను ఎవరండాళ్ళు? మరి మాకు పరలోకంలో కుడివైపు ఎడవైపున అడిగారు కదా జెబెదయి కుమారులు, వాళ్ళు ఎవరు? యోహాను, యాకోబు. వాళ్ళతో పాటు పేతురు గారిని కూడా వెంట పెట్టుకుని పోయాడు. మరి సాక్ష్యం ఉండాలి కదా. వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుతున్నాడట, చింతాక్రాంతుడొగుటకు మొదలుపెట్టాడట. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ ముందు, వాళ్ళకు వినబడేటట్టుగా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒక విషయం తెలియాలి. ఏంటి? నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగలరంటే వాళ్ళు ఏమన్నారు? తల ఊపారు త్రాగలరని. మరి ఇప్పుడు ఆ గిన్నెలో ఏముందో వాళ్ళకి చెప్పాలి కదా. ప్రభు చెప్పటానికే తీసుకొచ్చాడు. ఆ పొందుచున్న బాప్తిస్మం ఏంటో చెప్పాలి కదా. ఆ రెండు విషయాలు వాళ్ళకు తెలియటం కోసమే గెత్సెమనే అనబడిన తోటకి వాళ్ళని తీసుకొచ్చాడండి. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను, ప్రార్థించాను. గిన్నె గురించి ప్రస్తావన వచ్చింది. 10వ అధ్యాయంలో ఏమన్నాడు? మార్కు సువార్త 10వ అధ్యాయంలో నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగలరంటే వాళ్ళు తల ఊపారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ద్రాక్షారసం అది అనుకుంటున్నారు. మనకు కూడా త్రాగే గిన్నెలేదంటే ఏం గుర్తొస్తుంది? ద్రాక్షారసం. కానీ ఆయన ఇక్కడ ఏమన్నాడంటే, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోని. ఇంతక ఆ గిన్నెలో ఏముంది? ఆయన పొందబోయేటటువంటి శ్రమలండి, ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు, ఉమ్మివేత, పిడిగుద్దులు, ఏమండి, బల్లెపు పోటు, సిలువ మ్రానును మీద పెట్టుకొని మోయటం, భయంకరమైన శిక్ష అమలు కాబోతుంది. ఇదంతా యేసుక్రీస్తుకు ముందే తెలుసా? తెలుసు. దానికోసం ఈ లోకానికి వచ్చాడు ఆయన. అంటే గిన్నెలో ఏముందంటే ఆయన పొందబోయే శ్రమ ఉంది. నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగలరా అంటే ఏంటి? నా తండ్రి పనుల మీద నేను శ్రమ పడబోతున్నాను, మీరు శ్రమ పడగలరా? మనం ఇప్పుడు ప్రతి వారం ద్రాక్షరసం త్రాగుతున్నాం కదా. మరి త్రాగిన మనం ఏం చేయాలండి? దేవుని పనిలో కష్టపడాలి. కష్టపడుతున్నారా లేకపోతే ఆదివారం వచ్చిందని చెప్పి చప్పరింతలు చప్పరించుకుంటూ కూర్చుంటున్నారా? త్రాగాలి త్రాగాలని. త్రాగిన నీవు దేవుని పని చెయ్యాలి. కష్టపడాలి. వాళ్ళకి అది అర్థం కావడానికే చెప్పాడండి. అంటే గిన్నెలో ఏముంది? ఆయన పొందబోయే శ్రమ ఉంది. ఇప్పుడు ఈ ప్రార్థన ముగించాడో లేదో
ఇప్పుడు మరొక సందర్భం అక్కడ మరొక సంఘటన జరుగుతుందండి. అదేంటంటే మరి అన్నాడు ఆయన, నేను పొందబో బాప్తిస్మం మీరు పొందగలరా, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందగలరా. వెంటనే ఏం జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి. 47వ వచనం, ఈ ప్రార్థన ముగించి అలా వారితో మాట్లాడుతుండగానే ఏం జరిగింది చూడండి, 47వ వచనం, ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడకు యోధా వచ్చను. వచ్చేసాడండి, రంగప్రవేశం చేశాడు. ఎవడాడు? ఎందుకు వచ్చాడండి? యేసుక్రీస్తును అప్పగించడానికి వచ్చాడు. ఇక ఆయన ఘోరమైన మరణం పొందబోతున్నాడండి. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గొదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చాను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. చూశారండి ఇంతకేం జరుగుతుంది? వీళ్ళకు ఒక విషయం క్లారిటీ అవ్వాలి, అర్థం కావాలి. ఏమండి, త్రాగే గిన్నెలో ఏముందో పొందబోయే బాప్తిస్మం ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. ఇంతకీ ఆ గిన్నెలో ఏముంది, ఆయన పొందబోయే బాప్తిస్మం ఏంటంటే, ఆ గిన్నెలో శ్రమలున్నాయి, ఆయన పొందబోయే బాప్తిస్మం ఏంటంటే ఈ ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం ఆయన పొందబోయే మరణం ఉంది. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏం చెప్పాడంటే, శ్రమలు పడగలరా మీరు, మీ ప్రాణాలు దేవుని సేవలో పెట్టగలరా అని అడిగాడండి. పొందబోయే బాప్తిస్మం అంటే ఏమనుకున్నారు? ఆ మరణం అండి. గిన్నెలో ఉన్నది శ్రమలైతే పొందబోయే బాప్తిస్మము ఆయన పొందబోయే ఘోరమైన మరణం. ప్రియమైన దేవుని పిల్లలారు, ఎవరండి ఈరోజు ప్రాణం పెట్టేది సమాజం కోసం? క్రీస్తు పెట్టాడు ప్రాణం. నిజంగా మనం పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టను గనక ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల కోసం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. అదే మనం పొందబోయే బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏంటి? పాతి పెట్టుట. ఎవరిని పాతి పెడతారు? చనిపోయిన వాళ్ళని. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అంటే ఈ సమాజాన్ని రక్షించడం కోసం మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఏంటి? మృతులంటే పాపులు. ఈ పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి, పాపులను దేవుని సన్నిధికి నడిపించడానికి అవసరమైతే మనం శ్రమలు పడాలి, మన ప్రాణాన్ని కూడా పెట్టాలి. అది ఆయన చెబుతున్న మాటల్లో భావం. నేను పొందబో బాప్తిస్మం మీరు పొందగలరా అన్నాడు. ఆయనతో వాళ్ళు ఏమన్నాడు? మేము పొందగలమన్నారు కదండి. వాళ్ళతో ఆయన ఏమన్నాడు? మీరు పొందుతారు అన్నాడు కదా. మీరు పొందుతారు కానీ కుడివైపున ఎడవైపున కూర్చోండ ఆ అవకాశం ఇవ్వటం అనేది నా చేతుల్లో లేదన్నాడు. మరి ఎంతకు వాళ్ళు పొందారా మృతుల కొరకైన బాప్తిస్మం? మృతుల కొరకైన బాప్తిస్మం పొందిన వారిలో మొట్టమొదటి యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అదే మృతుల కొరకై ఆయన పొందిన బాప్తిస్మం. ప్రాణం పెట్టడం, శ్రమలను అనుభవించటం ఏమండి సాధ్యమవుతుందా? చిన్న శ్రమ వస్తే చాలు మనం దేవుని వదిలిపెడతాం. చిన్న శ్రమ రాకూడదు మనకి. దేవుని నమ్ముకుంటే జ్వరం కూడా రాకూడదు. నాకే ఎందుకు వచ్చింది అయ్యగారు అంటారు నన్ను. మరి మాకు రావట్లేదేంటి? మాకు రాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలను రక్షించటానికి శ్రమ పడాలి, అవసరమైతే ప్రాణాన్ని పెట్టాలి. ఇప్పుడు అందులో ఎవరున్నారండి? జెబెదయి కుమారులు అంటే ఎవరు? యోహాను, యాకోబు. మరి వీళ్ళు తమ ప్రాణాలు పెట్టారండి, దేవుని సేవలో పెట్టారండి. యాకోబుకి ఏం జరిగిందో చూడండి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఏం జరిగింది యాకోబుకు? అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగము వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకునుటకు యోహాను సహోదరుడైన, ఎవరి సహోదరుడమ్మా? జెబెదయి కుమారుడు కదండి. యాకోబు ఎవరి సహోదరుడు? యోహాను సహోదరుడైన యాకోబును హేరోదు ఏం చేయించాడట? ఖడ్గంతో చంపించాడట అండి. అంటే చంపేటప్పుడు ఏమని ఉంటారు? ఏమయ్యా నువ్వు సువార్త ప్రకటిస్తున్నావేంటి? ఎందుకు ప్రకటిస్తున్నాడంటే మృతులను రక్షించడానికి, పాపంలో ఉన్న వారిని.
నువ్వు రక్షణ నీవు వాళ్ళకు వాక్యం చెప్పడానికి వీల్లేదు, యేసుక్రీస్తు మాటలు చెప్పడానికి వీల్లేదు. చంపేస్తామంటే ఆయన ఏమని ఉంటాడు? చావనైనా చస్తాను కానీ నా ప్రభువు కోసం నేను ఆయన మాటలు చెప్పకుండా ఉండలేనన్నాడండి. అందుకే ఖడ్గంతో చంపేశారండి. అంటే మృతుల కొరకైన బాప్తిసం ఆయన కూడా పొందాడండి. మరి యోహాను సంగతి ఏంటి? మీరు పొందుతారన్నాడు కదా ఆయన. యోహాను గారిని తీసిపోయి ఎక్కడ పడేశారు తెలుసా? పద్మాసు ద్వీపంలో పడవేశారు. పద్మాసు ద్వీపంలో పడవేశారండి. వాక్యం చెప్తుంటే ప్రకటన గ్రంథం 9:9 చూడండి. ప్రకటన గ్రంథం 9:9 మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను, అంటే నేను వాక్యం చెప్తుంటే దేవుని వాక్యం నిమిత్తమును యేసును గురించి నేను సమాజంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్తుంటే నన్ను తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? పద్మాసు ద్వీపంలో పడేశారని చెప్తున్నాడండి. బా, దేవుని గురించి వాక్యం ప్రకటిస్తున్నాడు సమాజంలో, క్రీస్తుని గురించిన సాక్ష్యం చెప్తున్నాడు, తీసిపోయి ఏం చేశారు? మనుషుల మధ్య ఉంటే ఇతను వాక్యం చెప్తున్నాడని తీసిపోయి ద్వీపంలో పడేశారు. ద్వీపం అంటే మనుషులు లేని ప్రాంతం, చుట్టూ నీళ్లుండి ఒక ఖాళీ ప్రదేశం, ఆ ద్వీపంలో పడేశారు. అక్కడున్న తర్వాత ఏమైనా ఊరుకున్నాడా? ఎన్నో సంఘాలకు ఈ ప్రకటన గ్రంథంలో ఎన్నో మంచి మాటలు రాసి సమాజానికి పంపించాడు. వాళ్ళంత ఘోరమైన చావు చచ్చారండి. ఎందుకు? ఈ సమాజాన్ని కాపాడడానికి శ్రమలు, అవునా, అనేక శ్రమలు పొందారండి. ఆ శ్రమలు పడడమే మృతుల కొరకైన బాప్తిస్మం. ఆ శ్రమలలో ఈ జీవితాన్ని ముగించుకోవడమే మృతుల కొరకైన బాప్తిస్మం. వినండమ్మా, వినండి, దేవుని కోసం శ్రమలు అనుభవించాలి. ఏదో ఆషామాషి కాదు క్రైస్తవం అంటే, ఏదో ఆదివారం వచ్చి పోతే కాదు పరలోకం. దేవుని కోసం కష్టపడే మనసు ఉండాలి. నామకార్థులుగా ఎంతకాలం బ్రతుకుదాం? నామకార్థ జీవితాలు ఎంతకాలం? దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకడం నేర్చుకోవాలి, కష్టపడడం నేర్చుకోవాలి, ప్రాణం పెట్టడం నేర్చుకోవాలి. ఎందరో దేవుని పిల్లలండి అపోస్తలులు, మృతుల కొరకైనా బాప్తిస్మం పొందారు. వాళ్ళు శ్రమలు అనుభవించారు, ప్రాణాలే పెట్టారు. ఒక మాట చదువుతారా, ముగింపులోకి తీసుకెళ్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:29 నుండి చదువుదామండి. నా ఎడల నీ ఉపచర్యలో ఉన్న కొదవును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము. అదండి క్రైస్తవ్యం అంటే, చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకొనుడి. చూశారండి, ఏమండి ఎంత మంచివాడండి ఇతను. ఎవరండి ఇతను? పైన 25 ఉంది, యఫఫ్రొదితు, మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడు యోధుడును మీ దూతయు నా అవసరములకు ఉపచరించిన వాడునైన యఫఫ్రొదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతని గురించి కింద ఉంది, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకు అతడు తన ప్రాణమునైనను. అదండి క్రైస్తవ్యం అంటే, మృతుల కొరకైన బాప్తిస్మం అంటే అదేనండి. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని సేవలో కష్టపడడం అండి. అలాగే ఒక పౌలు గారు కూడా ఏమండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయన అంటాడు, నేను తొందరగా వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ నాకు ఉంది. మరి దానికోసం ఆయన ఏం చేశాడు తెలుసా? ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్ని రాళ్ల దెబ్బలు తిన్నాడు, ఎన్ని శ్రమలు పొందాడు. ఆయన పడిన శ్రమలండి చదవటానికే మనం అలసిపోవాలి. వీళ్ళంతా ఎవరో తెలుసా? మృతుల కొరకైన బాప్తిస్మం పొందినవారు. ఎందుకంటే రేపు మనం చనిపోయిన తర్వాత మరలా లేపబడతాం,
ఆ నమ్మకం ఆయనకుంది. మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు బాప్తిస్మము వారు పొందనేలని ప్రశ్నించాడు. అంటే దేవుని కోసం కష్టపడి శ్రమపడి ప్రాణం పెట్టి మనం ఈ లోకంలో ఈ జీవితాన్ని ముగించుకుంటే రేపు ప్రభువు చనిపోయిన మనల్ని ఏం చేస్తాడు? ఆయన తిరిగి లేపుతాడు, ఆయనతో కూడా తీసుకెళ్తాడు పరలోకానికి. పరలోకం కావాలంటే ఈ లోకంలో ఉండగానే మృతుల కొరకైన బాప్తిస్మం మనం పొందటానికి సిద్ధంగా ఉండాలి. అంటే దేవుని సేవలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవన్నీ అనుభవించాలి, బాధలు వస్తాయి అనుభవించాలి, అవసరమైతే ప్రాణం కూడా పోతుంది, సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధపడి ఉండడమే మృతుల కొరకైన బాప్తిస్మం పొందటం. అలాంటి శ్రమలను అనుభవించటమే మృతుల కొరకైన బాప్తిస్మం. అది పొందిన వారు ఎవరు అంటే ఒక యేసుక్రీస్తు ఉన్నాడు, ఒక యోహాను ఉన్నాడు, ఒక యాకోబు ఉన్నాడు, ఒక ఎఫఫ్రొదిత్ ఉన్నాడు, ఒక పౌలు ఉన్నాడు, ఎందరో అపోస్తలులు ఉన్నారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించి త్యాగం చేసిన ప్రతి ఒక్కరూ మృతుల కొరకైన బాప్తిస్మము పొందినవారే. మరి వాళ్ళంతా వాళ్ళ పని ముగించుకున్నారు, ఇక మన కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు, నా పిల్లలు కష్టపడతారా అని. ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని ఎరిగి దేవుని కోసం ఉన్నతంగా ఎన్ని శ్రమలైనా ప్రభువు కోసం మీరు బ్రతికి పరలోకానికి సిద్ధపడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతుకులాగున సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.